ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే గ్రూప్ 1 తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్స్ గురించి. ఇది మనం రకరకాల సోషల్ మీడియాలో రకరకాల ప్లాట్ఫామ్స్ మీద వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని దీన్ని మాట్లాడడం జరుగుతుంది. ఇది కేవలం మనం వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే ఇక్కడ చర్చించడం జరుగుతుంది. ఇది పిటిషనర్కి ఫేవరబుల్గా కానీ గవర్నమెంట్కి ఆపోజిట్గా కానీ సంబంధించింది కాదు, కేవలం వ్యక్తిగత అభిప్రాయంతో మనం మాట్లాడుతున్నాము. దానికి కొన్నిటి ఎవిడెన్స్ అంటే ఒక పేపర్ క్లిప్పింగ్స్ కానీ లేకపోతే ఓపెన్ కోర్ట్ కేసెస్ కానీ వాటిని బేస్ చేసుకొని మనం ఒక అర్థవంతమైన చర్చ మనం మాట్లాడుకోబోతున్నాం. సో టాపిక్లోకి వెళ్తే, మీ అందరికీ తెలుసు మరొక 50 రోజుల్లో తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ పరంగా స్టార్ట్ కావాలి. మరి చూద్దాం అసలు ఇప్పుడు గ్రూప్ 1కి వచ్చిన సమస్యలు ఏంటి. సో మన మేజర్గా మనం చూసుకుంటే తెలంగాణ గ్రూప్ 1 ఏ టైంలో రిలీజ్ చేశారో కానీ మొదటి నుండి సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూనే ఉంది. మీ అందరికీ తెలుసు ఫస్ట్ టైం రాసినప్పుడు పేపర్ లీకేజ్ అని చెప్పి ఫిలిమ్స్ క్యాన్సిల్ చేశారు. సెకండ్ టైం రాసినప్పుడు బయోమెట్రిక్ లేదని చెప్పి గౌరవ హైకోర్టు రద్దు చేసింది. థర్డ్ టైం చూస్తే ఇప్పుడు రిజల్ట్స్ ఇచ్చారు, అన్నీ బాగానే ఉంది, మెయిన్స్ షెడ్యూల్ ఇచ్చారు, ఇక అన్నీ కూడా క్లియర్గా అయిపోతుంది అని అనుకునే సమయంలో మళ్ళీ ఒకవైపు హైకోర్టులో డజన్ల కొద్దీ కేసులు ఫైల్ అవుతూనే ఉన్నాయి. అదేవిధంగా గత 2 రోజుల నుంచి క్వాలిఫైన్ అభ్యర్థులందరూ టీజీపీఎస్సీ ఆఫీస్కి వెళ్ళి ముందు కోర్టు కేసులకి ఒక పరిష్కారం చూపండి, తర్వాత మెయిన్స్ పెట్టమని చెప్పి అభ్యర్థన పత్రాలు రిక్వెస్ట్లు ఇవ్వడం స్టార్ట్ అయింది. అదోవిధంగా మరికొంతమంది ముందు మీరు ఇచ్చిన షెడ్యూల్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి, తర్వాత కోర్టు కేసులు ఇవన్నీ తర్వాత మీరు డిస్కస్ చేయండి, మాకు మరో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కంప్లీట్ చేస్తే మేము గ్రూప్ 2, గ్రూప్ 3 యూపీఎస్సీ ఇలా రకరకాల ఎగ్జామ్స్ వెళ్తాం, దీన్ని పోస్ట్ పోన్ చేయకండి అని. సో 3 విభిన్న వాదనలు ప్రస్తుతం జరుగుతున్నాయి. సో ఇందులో ఒక్కొక్క వాదనని మనం చూసుకుంటూ వెళ్దాం, అంటే ఎవరి వాదనకి ఎంత వర్తుంది అనేది మనం ఒక పాయింట్ వైజ్గా చూసుకుంటూ వెళ్దాం. సో మొదటిగా మనం చూసుకుంటే ఫస్ట్ ముందు కోర్టు కేసులు క్లియర్ చేయండి, తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి అని ప్రిలిమ్స్ క్వాలిఫైన్ అభ్యర్థులు టీజీపీఎస్సీకి వెళ్ళి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, ఆల్రెడీ మనకి నమస్తే తెలంగాణ పత్రిక కూడా ఇవాళ ఈ వార్త ప్రచురించింది, ఒకసారి మీరు చూడండి. గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయండి, ప్రిలిమినరీ పై ఉన్న కేసులు పరిష్కరించండి, టీజీపీఎస్కి చైర్మన్కి అభ్యర్థుల వినతి. హైదరాబాద్ ఆగస్టు 30 నమస్తే తెలంగాణ నుంచి ఈ వార్త తీసుకోవడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్ పరీక్ష నాటికి ప్రిలిమినరీ కీపై వివిధ కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు పరిష్కరించాలని, సాధ్యం కాని పక్షంలో మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారిని కోరారు. శుక్రవారం ఆయనకు వేరువేరుగా లేఖలు అందజేశారు. షెడ్యూల్ పరంగా గ్రూప్ 1 మెయిన్స్ అక్టోబర్ 21 ఉన్నదని అభ్యర్థులు తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష కీలో దొరిన తప్పులపై పలువురు న్యాయస్థానాలని ఆశ్రయించారని గుర్తు చేశారు. ఈ కేసులన్నిటినీ మెయిన్ పరీక్ష నాటికి పరిష్కరించాలని పేర్కొన్నారు. సో ఇక్కడ వివిధ అభ్యర్థుల పేర్లు కూడా రాయడం జరిగింది. సో ఓవరాల్గా ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్స్ కొత్త ఇష్యూలోకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఒక సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు టీజీపీఎస్సీని ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగేది ఒకటి, ముందు కేసులకి ఒక పరిష్కారం చూపెట్టండి, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అంటున్నారు. వీళ్ళు అడిగే దానిలోట చాలా వరకు వాస్తవం ఉన్నది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్లో కొన్ని మిస్టేక్స్, కేవలం 6 క్వశ్చన్స్ మిస్టేక్స్ వల్ల మెయిన్స్ ఇంటర్వ్యూ అయిపోయిన ఎగ్జామ్ని తిరిగి మళ్ళీ కొత్త లిస్ట్ ఇచ్చి మెయిన్స్
ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు అడిగేది ఏంటంటే, ముందు సమస్యని పరిష్కరించండి తర్వాత ఎగ్జామ్స్ పెట్టండి అని. సో వీళ్ళు అడిగేది కూడా ఖచ్చితంగా చాలా వ్యాలిడ్ పాయింట్ అని మనం అందరూ భావించవచ్చు. సార్, మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఫస్ట్ సినారియోలో ఈ విద్యార్థులు అడిగింది మీరు సమర్థిస్తున్నారా లేదా అన్నది. గ్రూప్ వన్ మెయిన్స్ని అన్ని కేసులు పరిష్కరించి మెయిన్స్ని పెట్టండి అని అడగడం సమంజసమా కాదా అన్నది మీరు మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో మరొకటి వస్తే, మరొక టాపిక్, మీరు ఇక్కడ లెటర్స్ కూడా చూడవచ్చు. వీళ్ళు టీజీపీఎస్సీకి సబ్మిట్ చేసిన లెటర్స్ కూడా మనకి ఇక్కడ చాలా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఇచ్చాము. ఇక్కడ మీరు డేట్ చూడవచ్చు, 31st August 2024. ఇది కూడా సేమ్ అలానే వచ్చింది. సో సెకండ్ ఆప్షన్ కింద చూద్దాం, కేసెస్. దాదాపుగా చాలా కేసెస్ అయ్యాయి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మీద. సో అందులో మనం మెయిన్ కేసెస్ తీసుకుందాం, అంటే మెయిన్ పాయింట్స్ ఉన్నటువంటి కేసెస్ని మనం ఇక్కడ హైలైట్ చేస్తున్నాము. ఇందులో మొదటిగా చూసుకుంటే మీ అందరికీ తెలుసు ఎస్టీ కేసు ఉంది, అంటే ఎస్టీ అంటే రిజర్వేషన్కి సంబంధించిన కేసు. తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు ఎస్టీ రిజర్వేషన్ కేసు సంబంధించి ఇది కేసు నెంబర్, ఇయర్. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేసు వచ్చేసి ఇక్కడ కేసు నెంబర్ మరియు ఇయర్. అదేవిధంగా ఒక 5 రీజన్స్ తోటి ఫైల్ చేసిన కేసు ఇది, మల్టిపుల్ రీజన్స్. అదేవిధంగా ఇది కీ కేసు సంబంధించింది. అదేవిధంగా GO 29 సంబంధించింది. అదేవిధంగా ఇది GO 29 ప్లస్ లోకల్ నాన్ లోకల్ సంబంధించిన కేసు. ఇది ఆల్రెడీ రీనోటిఫికేషన్ ఇవ్వద్దు, జస్ట్ రీకండక్ట్ చేయబడిన దాని మీద ఈ కేసు. సో ఇలా రకరకాల పాయింట్స్ మీద రకరకాల కేసెస్ అయితే ప్రస్తుతం ఇక్కడ ఫైల్ అయినట్టు మనకి గౌరవ హైకోర్టు వెబ్సైట్లో కనబడుతూనే ఉన్నాయి. సో ఒకవైపు డజన్ల కొద్దీ కేసెస్ ఫైల్ అయ్యి ఉన్నాయి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ మీద. సో ఇప్పుడు ఈ ఒక కేసులు గ్రూప్ వన్ యొక్క భవిష్యత్తుని ఎలా నిర్ణయిస్తాయి అన్నదే చాలా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఇందులో ఏ కేసులో నుంచి రిజల్ట్స్ వచ్చినా అది ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి లిస్టు మీద ఖచ్చితంగా డైరెక్ట్ ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు. మరి చూడాలి, ఒకవైపు డజన్ల కొద్దీ కేసులు గ్రూప్ వన్ ఎగ్జామ్ మీద ఉన్నాయి, మరి వీటిని దాటేసుకొని ముందుకు వెళ్తుందా లేకపోతే కరెక్షన్ చేసుకుంటుందా అన్నది చాలా పెద్ద క్వశ్చన్. చూడాలి మరి ఏమవుతుందో. సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే షెడ్యూల్, మీ అందరికీ తెలిసిందే ఇది యాక్చువల్లీ గ్రూప్ వన్ మెయిన్ షెడ్యూల్. సో ఒకవైపు అభ్యర్థులు కేసులు సాల్వ్ చేయమని ఒకవైపు అంటున్నారు, మరొకవైపు డజన్ల కొద్ది కేసులు, మరొకవైపు అభ్యర్థులు కొంతమంది ఎగ్జామ్స్ యాజ్ పర్ షెడ్యూల్ పరంగా మీరు కండక్ట్ చేయండి అంటున్నారు. ఆ షెడ్యూల్ ఇదే. సో వీళ్ళు అడిగేది కూడా ఒక రకమైన భిన్నమైన వాదన. సో దీన్ని కూడా కొంతమంది సమర్థిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు షెడ్యూల్ పరంగా ఎగ్జామ్ అయితే ఫస్ట్ కండక్ట్ చేయండి, మేము మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం మాకు దొరుకుతుంది, అది సెంట్రల్ కానీ స్టేట్ కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 అని. సో ఆల్రెడీ మేము 3 టైమ్స్ ప్రిలిమ్స్ రాసాము, మళ్ళీ ఇంకా దీన్ని లేట్ చేయడం వల్ల మాకు ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నాయని రకరకాల వాదనతో వాళ్ళు కూడా ఎగ్జామ్స్ ఇన్ టైంలో కండక్ట్ చేయాలని వాళ్ళు అంటున్నారు. సో ఇలా 3 విభిన్న వాదనలతోటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయి మెయిన్స్కి ఎటువైపు వెళ్తుందనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. ఇది ఒక అభ్యర్థికి సంబంధించిన సమస్య కాదు, ఎంటైర్ అందరు అభ్యర్థులు క్వాలిఫై కాని వాళ్ళు ఇలా ఏమవుతుంది ఏం జరుగుతుందని, క్వాలిఫై అయిన వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ ప్రిపరేషన్ కొనసాగించేందుకు సరైన మనశ్శాంతి దొరకడం లేకుండా ఉంది. సో ఇక్కడ ఏది వైపు చూసినా కానీ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళది న్యాయంగా ఉంటుంది, క్వాలిఫై అయిన వాళ్ళకి వాళ్ళది న్యాయం, క్వాలిఫై కావాలన్నది వీళ్ళ న్యాయం. బట్ ఇక్కడ అల్టిమేట్గా కోర్టు కేసెస్ని సాల్వ్ చేస్తే డెఫినెట్లీగా అందరికీ ఒక న్యాయం అయితే వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి తను ఫీజు పే చేసిన తర్వాత తనకు వచ్చిన వివరాలు తెలుసుకోవడమే కానీ
అన్నీ కూడా వాళ్ళ హక్కు. అది ముఖ్యంగా 2 times ప్రిలిమ్స్ రద్దు అయ్యవడం వల్ల చాలామంది స్టూడెంట్స్లలో ఒక రకమైన ఆందోళన ఉంది. సో వాటి అన్నిటికీ ప్రతిరూపమే ఆ కేసెస్. సో గవర్నమెంట్ కానీ మిగతా పిటిషనర్స్ కానీ అందరూ కూడా చొరవ తీసుకొని దీనికి ఒక పరిష్కారం చూపెట్టి దీన్ని త్వరగా కంప్లీట్ చేసి నిరుద్యోగులకి చాలామంది గ్రూప్ 1 ఆఫీసర్లుగా వాళ్ళ కలని సార్థకం చేసుకునే దిశగా అందరూ ప్రయత్నించాలని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఓవరాల్గా అయితే సమస్యల సుడిగుండంలో ప్రస్తుతం ఉంది. చూడాలి మరి ఈ సమస్యలు ఎలా తొలగిపోయి గ్రూప్ 1 అనుకున్న టైంకి ఎగ్జామ్ అవుతుందా అని. సో మనందరం కూడా అన్ని సమస్యలు సాల్వ్ చేసుకొని గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అనుకున్న షెడ్యూల్ జరగాలని మనం కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్. మరొక అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.